ఉమ్మడి వరంగల్ లో పోలింగ్ సందర్భంగా 15000 మంది పోలీసు బలగాలను నియమించారు 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 3294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎనిమామల మార్కెట్ లోపల ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎన్నికలకు సంబంధించి విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా తమకు సంబంధించి ఆర్డర్ కాపీని తీసుకొచ్చి మొదటగా ఇక్కడ పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వద్ద ఇక్కడ వారికి సంబంధించి ఏ సెక్టార్ లోపల ఏ పోలింగ్ బూత్ లోపల డ్యూటీ పడిందనే దానిపై ప్రస్తుతం ఇక్కడ విషయం తెలుసుకొని ఇక్కడ నుంచి ఆర్డర్ ఒరిజినల్ ఆర్డర్ కాపీ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి వారికి సంబంధించి పోలింగ్ సామాగ్రి ఈవీఎం మిషన్లతో పాటుగా కూడా దాదాపు 100కు పైగా సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళు తీసుకుంటున్నారు మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 215 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారి కోసం 3294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు 12 సెగ్మెంట్ల లోపల 28,794,751 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించబోతున్నారు దీనికోసం గాను 15,000 పైగా పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది ఇప్పటికే సిఆర్పి బలగాలు ఛత్తీస్గఢ్ నుంచి హోంగార్డ్స్ బృందాలు కూడా జిల్లాలకు చేరుకున్నాయి మొత్తంగా 71 శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని ఈ యొక్క పోలింగ్ కోసం వినియోగించబోతున్నారు ప్రధానంగా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఎన్నికల సమయం లోపల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెట్రోలింగ్ పార్టీలు క్విక్ రియాక్షన్ టీమ్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ను కూడా పోలీసులు అధికార సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది 1600 పైగా పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ చేస్తున్నారు మరోవైపు సీసీటీవీల నిఘా లోపల 1500 పోలింగ్ కేంద్రాలు ఉండబోతున్నాయి మొత్తానికి 21 కోట్ల నగదును ఎంసీసీ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 20 కోట్ల పైగా నగదును కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా 1 కోటి రూపాయల విలువ చేసినటువంటి మద్యం కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు 20 లక్షలకు పైగా బహుమతులు అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేసిన బహుమతులను కూడా సీజ్ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి హోరాహోరు ఉండనున్న నేపథ్యం లోపల ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు పోలీసులు కూడా పూర్తి స్థాయి లోపల కఠినంగా నిబంధనలు అమలు చేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు విధించింది సో ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల నుంచి కూడా మరికొద్ది సేపట్లో ఈవీఎంలు రాబోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అలాట్ డ్యూటీ అలాట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్తారు ప్రతి బూత్కు 4 ఎన్నికల అధికారులు ఒక పోలింగ్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ బూత్కు 4 అధికారులు పర్యవేక్షణ లోపల ఎన్నికలు జరగబోతున్నాయి అందులో దాదాపుగా ఒక్కొక్క బూత్ నుంచి 2 నుంచి 3 పోలీస్ అధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది సో మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ఎటువంటి ఆటంకం జరగకుండా దాదాపు 3294 బూతులకు కూడా ఇటు పోలింగ్ అభ్యర్థి మరికొద్ది సేపటి లోపల పోలింగ్ సామాగ్రిని వివిధ వాహనాల్లో కూడా తరలించే పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా భారీ బందోబస్తు మధ్య రూట్లు సెక్టార్లుగా విభజించి వారి వెంట పోలీస్ కాన్వేలు జీపీఎస్ ట్రాకర్తో సహా ఎటువంటి మధ్య లోపల ఎటువంటి జరగకుండా కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రి తరలించడానికి ఇప్పటివరకు అప్డేట్స్ వీడియో జరిగిన సంతోష్తో వేణు పిటివి వరంగల్ నుండి